హాయ్ ఫ్రెండ్స్, అఘోర ఆచారమునందు దశతత్వముల విధానం ఉంటుంది. శివమహిమ స్తోత్రములలో అఘోర మంత్రము కంటే మరే మంత్రము గొప్పది కాదని తెలుస్తోంది. తనపై తనకు పూర్తిగా నిగ్రహం, విశ్వాసం, నిర్భయం గలవానికి అఘోర విధానము చాలా చక్కగా కుదురుతుంది. అఘోరిల సాంప్రదాయం సభ్య సమాజానికి ఏహ్యంగా ఉంటుంది, అనగా అసహ్యంగా ఉంటుంది. కానీ వారి బ్రహ్మస్థితి మనకు తెలియడం అసంభవం. అఘోర మార్గాలను అనుసరించే వారిని అఘోరీలు అంటారు. వీరు సాధనలో తమ శక్తి ప్రయత్నాలకే అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. మంచి చెడులనేవి ఇంద్రియాలకు సంబంధించినవి. ఈ రెండింటి యందు మనస్సు సమానంగా ఉండుటకు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములందు అఘోరీలు సమత్వ సాధన చేస్తారు. ఈ ఐదు జ్ఞానేంద్రియాలు. శబ్దం చెవికి విషయం, శ్రావ్యమైన సంగీతం, మధురధ్వని వినుటకు చెవులు ఎల్లప్పుడూ ఇష్టపడతాయి. మనస్సు సంతోషం పొందుతుంది. చెడు మాటలు వినటానికి మనస్సు అంగీకరించదు. ఈ రెండింటి యందు మనస్సు సమస్థితి పొందడానికి అఘోరీలు రాత్రి పగలు బూతుమాటలు, తిట్లు తిడుతూ ఉంటారు. ఇది ఒక సాధనా ప్రణాళిక. ఇతరులు ఎవరైనా అఘోరిని తిట్టినా వారు కోపగించుకోరు. దశ మహావిద్యలలో ఏ విద్యను ఉపాసించినను లక్ష్యసిద్ధి పొందుతారు. లక్ష్యం ఈ పదింటికి ఒకటే, మార్గాలు మాత్రం వేరు. దశ మహావిద్యలు మూల రూపంలో ఒకటే, క్రియాభేదము మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఉపాసన, సాధన వీటిని చేయాలంటే ఒకటే మార్గం. ఒకటి సిద్ధిస్తే అన్నీ సిద్ధిస్తాయి. అన్నీ సాధించాలంటే ఏదీ సాధించలేము. సాధకుని శరీరంలో పైన ప్రాణవాయు చలనము, క్రింద అపాయు వాయు చలనము జరుగుతూ ఉంటాయి. ఈ రెండింటి మధ్య శబ్దం బీజమన్నది. దీని శక్తిచే మనస్సు ఏకాకారము పొంది అష్టసిద్ధులను కలిగించును. అలాగే స్పర్శ చర్మానికి సంబంధించినది. సుఖస్పర్శ వలన మనస్సు సంతోషం పొందుతుంది. మనకు ఈ విష సుఖముల వెంట పడకుండా అఘోరి తన శరీరానికి కారము రాసుకుని, మట్టి రాసుకుని మనస్సుకు శిక్షణను ఇస్తాడు. రూపం కనులకు సంబంధించినది. కనులకు అందమైన దృశ్యములు, సౌందర్యవతులు, ఆకర్షక వస్తువులు కనిపించినచో మనసుకు ఎంతో సంతోషం కలుగుతుంది. అటువంటి వాటిని మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుంది. ఇటువంటి భావాన్ని వ్యతిరేకంగా మనసు యొక్క సౌందర్య దృష్టిని నిర్మూలించి దుష్ట వస్తువులను, అందవికారమైన దృశ్యములను, అందవికార దృశ్యములను, అసహ్యకర స్థల సందర్శనమును దర్శించి మనసుకు సమత్వ శిక్షణ ఇస్తాడు అఘోరి. రసము, ఇది నాలుగుకు సంబంధించిన విషయము. మనసు రుచికరమైన, తనకి ఇష్టమైన పదార్థాలను, భక్ష్యాలను తినాలని కోరుకుంటుంది. అభిష్టములైన స్వాదిష్టాన పానీయములు త్రాగాలని కోరుకుంటుంది. అసలు జిహ్వ, ఉపస్థ ఈ రెండు ఇంద్రియాలే మానవుని యొక్క ఆధ్యాత్మిక, తాత్విక శ్రేయోన్నతికి ప్రధాన ఆటంకాలుగా మారుతాయి. ఉపస్థ విషయంలో వయోధర్మాన్ని అనుసరించి లేదా శారీరక బలాన్ని పుష్పించి నిగ్రహం పొంది ఉండవచ్చు. కానీ జిహ్వేంద్రియం మానవుని మరణ పర్యంత్రం ఆకర్షిస్తూనే ఉంటుంది. అందుచేత సాధకులు సాత్వికాహారం తీసుకోవాలని, ఏకభుక్తం, ఉపాసవాదులు ఆచరించాలని కొన్ని నియమాలను విధించడం జరిగింది. అలా చేస్తే నిగ్రహాన్ని పొందవచ్చు. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఆహారము ప్రాణాధారము. ఇది సమగ్రంగా తీసుకుపోయినచో శరీరము బలహీనమవును, లేని వ్యాధులు వచ్చునని కొందరు అపోహ వ్యక్తం చేస్తుంటారు. కానీ మితంగా ఆహారాన్ని గ్రహించి మనోబలాన్ని సాధించిన వ్యక్తికి బలహీనతత్వం ఉండనే ఉండదు. మనోబలమే బలము. దృఢచిత్తునకు శరీరముపై అధికారము ఉంటుంది. అందుచేతనే హితబుక్ మితబుక్ అని అంటారు. వామాచారంలో మధ్యము అగ్నితత్వాన్ని సూచిస్తుంది. కొందరు దీనిని ప్రత్యామ్నాయంగా
పాలు తేనె పంచదారలో మిశ్రమంగా ఉపయోగిస్తారు. జీవుడు పాశబద్ధుడు, పాశముక్తుడు సదాశివుడు. విద్య చేతనే పాశఛేదము కొనసాగుతుంది. జీవునికి శివునికి మధ్య ఒక గొలుసు వలె విద్య ఉంటుంది. శివప్రాప్తికి అగ్నితత్వానికి సహాయపడుతుంది. అందుచేతనే దీనిని గ్రహించినటువంటి ఆత్మతత్వాయ స్వాహ, విద్యాతత్వాయ స్వాహ, శివతత్వాయ స్వాహ అని ఉచ్చరిస్తారు.